హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2021లో చాలా సీరియల్స్ ప్రారంభమైనాయి, కానీ ఆ సీరియల్స్కి అనుకున్నంత టీఆర్పీ రేటింగ్ మరియు ప్రాఫిట్స్ రాకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ సీరియల్స్ ఏంటో చూసేద్దాం. నాగభైరవి సీరియల్. ఈ సీరియల్ని భారీ బడ్జెట్తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీశారు. పాము సన్నివేశాలలో అయితే గ్రాఫిక్ సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు, కానీ ఇందుకు ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అనుకున్నంత ప్రాఫిట్స్ రాకపోవడంతో ఈ సీరియల్ని త్వరగా ఎండ్ చేశారు. నెక్స్ట్ స్వర్ణ ప్యాలెస్. ఈ సీరియల్లో హీరో హీరోయిన్లుగా ప్రతాప్ మరియు చందన నటించారు. ఈ సీరియల్ కథపరంగా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ సీరియల్కి టీఆర్పీ రేటింగ్స్ మరియు ప్రాఫిట్స్ కూడా రాకపోవడంతో ఈ సీరియల్ని కూడా త్వరగానే ఎండ్ చేశారు. గోరింటాకు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న జంటా, కావ్య, నిఖిల్ వీరిద్దరూ కలిసి మళ్ళీ అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్లో కలిసి నటించారు. కానీ ఈ సీరియల్ కథపరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడంతో ఈ సీరియల్ని కూడా త్వరగా ముగించారు. నెక్స్ట్ రుద్రమాదేవి సీరియల్. ఈ సీరియల్ని మంచి హిస్టారికల్ స్టోరీతో తీశారు, కానీ ఈ సీరియల్ సక్సెస్ కాలేదు. రేటింగ్ పరంగా కూడా ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఈ సీరియల్ని త్వరగా ఎండ్ చేశారు. యామిని ప్రధాన పాత్రలో వచ్చిన సీరియల్ తూర్పు పడమర. ఈ సీరియల్ కూడా తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడంతో మధ్యలోనే ఆపేశారు. స్టార్ మాలో మనసు మాట వినదు అనే సీరియల్ వేరే భాష నుండి తెలుగులోకి డబ్బింగ్ అయిన సీరియల్. ఈ సీరియల్ స్టార్టింగ్ నుండి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సరైన ప్రాఫిట్స్ రాకపోవడంతో ఈ సీరియల్ని మధ్యలోనే ఆపేశారు. జెమిని టీవీలో అయితే చాలా సీరియల్స్ కూడా ప్రారంభమైన కొద్ది రోజులకే సరైన టీఆర్పీ రేటింగ్స్ మరియు ప్రాఫిట్స్ రాకపోవడంతో త్వరగా ముగించారు. ఆ సీరియల్స్ ఏంటో చూద్దాం. దీపారాధన, గిరిజా కళ్యాణం, అరవింద సమేత, జ్యోతి, ఈ సీరియల్స్ అన్నీ కూడా తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడంతో వీటిని త్వరగానే ముగించేశారు.